తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల సేవను రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం జరుపుకోవడం జరిగింది. కోయిలాల్వార్ తిరుమంజనం సందర్భంగా అమ్మవారి గర్భగృహ ఆ గోడలన్నీ కూడా పైకప్పు అంతా కూడా ఫస్ట్ శుభ్రం చేసుకొని నీళ్ళతో తర్వాత తిరుమంజనాన్ని ఎన్నో ఔషధాలతో కూడినటువంటి తిరుమంజనాన్ని ఆలయ గోడలకంటి కూడా అంటించడం జరిగింది. దీనివల్ల ఈ ఆలయ గోడల్ని కూడా పటిష్టంగా ఉండి క్రిమికీటాల నుంచి రక్షింపబడతాయి. ఈ కోయిలవాళ్ళ తిరుమంజనాన్ని సంవత్సరానికి ఆలయంలో 4 సార్లు జరుపుకుంటారు. ఒకటి ఉగాదికి ముందు, రెండవది పవిత్రోత్సవాల సందర్భంగా, మూడవది వసంతోత్సవాల సందర్భంగా, నాలుగవది కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా 4 సార్లు ఈ పవిత్ర కార్యక్రమాన్ని జరుపుకుంటాం.